క్షమించండి, మరి లైవ్ లో కొంత అంతరాయం అనేది టెక్నికల్ ఇష్యూ వల్ల జరగడం వల్ల ఎట్టి రీతిగా అయినను సరే దేవుని నామాన్ని మహిమపరచాలి అనేటువంటి ఆశతో దేవుని సన్నిధిలో కనిపెట్టి మరి ఈ రీతిగా దేవుని సందేశాన్ని అందించడానికి దేవుడు మరి యొక్క అవకాశాన్ని మాకు ఇచ్చారని మేము నమ్ముతున్నాము. మరి ప్రార్థనతో సందేశంలోనికి మనం వెళ్దాము, ప్రార్థన చేసుకుందాము. సర్వశక్తి మంతుడా, కృప కలిగినటువంటి పరలోకపు తండ్రి, నీ ఘనమైనటువంటి శ్రేష్టమైనటువంటి నామానికి లెక్కలేని కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. దేవానైనా ఎటువంటి పరిస్థితిలోనైనాను మాకు తోడుగా ఉండి మా చేయి పట్టి నడిపించేవాడు అని నమ్ముచ్చు. నేను స్తుతిస్తున్నాము తండ్రి. మరి కొద్ది నిమిషాలునైనా తండ్రి ప్రభువా నీ యొక్క మాటలనైనా తండ్రి నేర్చుకోవడానికి దేవా మీరు మాకు ఇచ్చినటువంటి యొక్క అవకాశాన్ని బట్టి నైనా మేము స్తుతిస్తున్నాము. మరి నాకు మా అందరికీ కావలసినటువంటి మంచి విషయాలనైనా దేవా నీ దివ్య గ్రంథం నుండి మాకు నేర్పించమని మా జీవితాలను ఆ ప్రకారంగా కట్టుకునేటువంటి జ్ఞానమును మాకు అనుగ్రహించమని యేసునామంలో ప్రార్థిస్తూ ఈ యొక్క నాయన ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మరి వర్తమానంలోనికి మనం వెళ్దాము. మనందరికీ సుపరిచితమైనటువంటి వాక్యం అండి ఇది. స్త్రీల మీటింగ్ కాబట్టి ఇది దానికి సంబంధించిన వాక్యాన్ని తీసుకొని మీకు మన ఇందాక మనం తెలియజేసినట్టు అంశం ఏంటనేది మనకు తెలుసు కాబట్టి దాని ప్రకారంగా మనం ముందుకు వెళ్ళిపోదాము. సామెతల గ్రంథము 14వ అధ్యాయము మొదటి మాట మనందరికీ చాలా సుపరిచితము. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూడు రాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అనే విషయము మనందరూ చాలా సందర్భాల్లో చాలా ఉమెన్స్ మీటింగ్ లో వింటూ ఉంటాము. సో ఈరోజు అలా జ్ఞానము కలిగి ఇల్లు కట్టుకున్నటువంటి ఒక మంచి స్త్రీ మనకి కనిపిస్తూ ఉంటుంది. ఒక యవ్వన ప్రాయంలో ఉన్న స్త్రీ, కొత్తగా వివాహం చేసుకున్నటువంటి స్త్రీ తన కుటుంబాన్ని ఏ రీతిగా కట్టుకోవాలో నేర్చుకుంటూ తన కుటుంబం నుండి నేర్చుకుంటూ అలాగే మనకి నేర్పించడానికి తన జీవితం ద్వారా మనకి నేర్పించడానికి సిద్ధంగా ఉన్నది ఆ స్త్రీ మరెవరో కాదు, మనం మెన్షన్ చేసినట్టు అక్స. అక్స గురించి ఈరోజు మనము కొన్ని విషయాలు తెలుసుకున్నాము. మన జీవితాల్లో తన జీవితంలో జరిగిన విషయాలను మన జీవితంలో అప్లై చేసుకొని దేవుని నామానికి మహిమగా మనం జీవించడానికి ప్రయత్నిద్దాము. మరి మొదటిగా యెహోషువ గ్రంథంలోనికి మనం వెళ్దామండి. యెహోషువ గ్రంథంలోనికి మనం ప్రయాణం చేస్తే అక్కడ కొన్ని మాటలు అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయన్నమాట. 15వ అధ్యాయము 16వ వచనం నుండి మనం చూసుకుంటే కాలేబు కిర్యత్ సేఫెరును పట్టుకుని దాన్ని కొలపెట్టి నా వానికి నా కుమార్తెయిన అక్సాను ఇచ్చి పెళ్లి చేసేదని చెప్పగా కాలేబు సహోదరుడు కనుజ కుమారుడైన ఒత్నీయేలు దాన్ని పట్టుకుని ఇంకా అతడు తన కుమార్తె అయిన అక్సాను అతనికి ఇచ్చి పెళ్లి చేశాడు. మరియు ఆమె తన పినిమిటి ఇంటికి వచ్చినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడగమని అతనిని ప్రేరేపించాడు. ఆమె గాడిదను దిగగా కాలేబు ఆమెను చూచి నీకేమి కావాలని ఆమెను అడిగాను. అందుకు ఆమె నాకు దీవెన దయచేయము, నీవు నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు కనుక నీటి మడుగులను నాకు దయచేయము అనగా అతడు ఆమెకు మెరుక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చాడు. ఇక్కడ ఈ కాన్సెప్ట్ ని మనం అర్థం చేసుకుంటూ వెళ్తే కొన్ని మంచి విషయాలు అనేవి మనకి బోధపడతాయన్నమాట. ఇక్కడ కాలేబు అనే వ్యక్తి ఎవరు అనేది మనం ఒకసారి హిస్టరీకి వెళ్ళి చూస్తే కాలేబు అనే వ్యక్తి ఎవరు అని అంటే మోషే కాలంలో కనాన్ దేశాన్ని వేగు చూడడానికి పంపించినప్పుడు మోషే కాలంలో కొంతమంది వెళ్ళినప్పుడు ఆ కనాన్ దేశం ఎలా ఉంది, అక్కడ పరిస్థితులు ఏంటి అని కనుక్కోవడానికి దేవుడు చేత ప్రేరేపింపబడి మోషే కొంతమంది వ్యక్తుల్ని పంపిస్తాడండి. పంపించినప్పుడు అక్కడ కొంతమంది వ్యక్తులు ఏం చేస్తారు అని అంటే ఆ దేశం పరిస్థితులన్నీ చూసి చెడు అంటే అబద్ధ సమాచారం అనేది తీసుకొని వస్తారనమాట. తీసుకొని వచ్చి ఇజ్రాయెల్ జనాంగాన్ని భయపెట్టడానికి ఇజ్రాయెల్ జనాంగాన్ని మళ్ళా వెనక్కి తిప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఆ వెళ్ళిన వారిలో కొంతమంది. కానీ ఒక ఇద్దరు మాత్రమే వారిలో మంచి సమాచారాన్ని దేవునిపై విశ్వాసము కలిగినటువంటి సమాచారాన్ని తీసుకొని వచ్చారు. వాళ్ళు ఎవరు అని అంటే మనకి తెలుసు కాలేబు అండ్ యెహోషువ. వీరిద్దరు మాత్రమే చక్కటి సమాచారాన్ని దేవుని పైన నమ్మకము కలిగినటువంటి సమాచారాన్ని దేవుని యొక్క ఉన్నత కార్యాలను గ్రహించే
మంచి సమాచారాన్ని వారు తీసుకొని వచ్చారు. అక్కడ మనకి అన్ని అనుకూలముగా ఉన్నాయి, దేవుడు మనకి అన్ని సిద్ధపరిచారు, మనకి నిజముగా దేవుడు అనుగ్రహించేటువంటి ఆ ప్రదేశం ఎంతో గొప్పది అని చక్కటి సమాచారాన్ని తీసుకొని వస్తారనమాట. ఆ సమాచారాన్ని తీసుకొని వచ్చిన వ్యక్తుల గురించి ఆ ఇద్దరిలో ఒకరైనటువంటి కాలేబు గురించి ఒక చక్కటి మాట మనకి కనిపిస్తూ ఉంటుంది. కాలేబు అంట నిండు మనస్సుతో యెహోవాను ఆశ్రయించాడు, అనుసరించాడు అంట. మరి అంత నిండు మనసుతో అనుసరిస్తూ ఉన్నాడు అని అంటే తన పిల్లల్ని ఏ రీతిగా పెంచి ఉంటాడో మనకి అర్థమవుతూ ఉంటుంది. తన పిల్లల్ని ఏ రీతిగా పెంచాడో, తన కుమార్తెలు గాని కుమారులు గాని ఏ రీతిగా పెంచి ఉంటాడో, ఆ కుమార్తెలు గాని కుమారులు గాని తన తండ్రిని ఏ రీతిగా చూసి నేర్చుకుని ఉంటారో మనకి అక్ష విషయంలో తెలుస్తుంది. అక్ష అనే ఆమె ఎవరి కుమార్తె అంటే కాలేబు కుమార్తె. కాలేబు కుమార్తె అయిన అక్ష ఏమంటుంది అని అంటే తనకి అప్పుడే వివాహం చేసి పలానా రాజ్యాన్ని పట్టుకుంటే కొల్ల పెడితే నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తానని ఒక అనౌన్స్మెంట్ కాలేబు చేసినప్పుడు ఆ కాలేబు యొక్క కుమార్తెను చేసుకోవడానికి ముందుకు వచ్చిన వ్యక్తి ఎవరు అని అంటే ఒత్నీయులు. ఒత్నీయులు ఆ యొక్క ఏదైతే అనౌన్స్మెంట్ విని వచ్చాడో ఆ అనౌన్స్మెంట్ విని తెచ్చి ఆ యొక్క యుద్ధంలో జయించి తన కుమార్తెను వివాహం చేసుకుంటాడు. వివాహం చేసుకున్నప్పుడు అక్షాల గురించి నాకు కొన్ని విషయాలు నేను పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు లేదా చదువుతూ ఉన్నప్పుడు నాకు కొన్ని విషయాలు అర్థమయ్యాయి. అక్ష ఏం చేస్తుందంటే ఒక నార్మల్ గా తన పేరు అక్కడ మెన్షన్ చేయబడలేదు. బైబిల్ గ్రంథంలో ఒకరి పేరు మెన్షన్ చేశారు అని అంటే దానికి చాలా విలువ అనేది, చాలా ప్రత్యేకత అనేది ఖచ్చితంగా ఉంటుంది. అక్ష గురించి కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఏంటి అని అంటే తను వివాహం అయిపోయి ఆ అయిపోయిందిలే వెళ్ళిపోతానులే అనే విషయాన్ని మాత్రం తను ఎంత మాత్రము అనుకోలేదు. ఆమె ఏం చేసింది అని అంటే ఆమె జ్ఞానవంతురాలు. జ్ఞానవంతురాలు కాబట్టి తను ఏం చేసింది అని అంటే తన ఇల్లును కట్టుకోవడానికి ప్రయత్నాలు చేయడమే స్టార్టింగ్ నుండి ప్రయత్నిస్తుంది. మరి నా విషయంలో కూడా మరి నాది కొత్తగా వివాహము అయి ఉన్నది కాబట్టి మరి నేను కూడా కొన్ని విషయాలు తన నుండి నేర్చుకోవచ్చు, ఏదైనా వివాహం అవ్వవలసిన వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు, లేదా వివాహం అయిన వాళ్ళు కూడా తన నుండి కొన్ని విషయాలు స్త్రీలుగా మనం నేర్చుకోవచ్చు. ఏంటి అని అంటే ఒక ఇంటికి వెళ్ళిన ఆమె తన భర్తను ఒక విషయంలో ప్రేరేపిస్తుంది. ఏ విషయంలో ప్రేరేపిస్తుంది అని అంటే నా తండ్రి దగ్గర నుండి ఏదైనా నేను కొంత ఆస్తిని గాని కొంత మంచి స్థితిని గాని నేను పొందుకోవాలి. ఎందుకు అని అంటే నా భర్తకు నేను దాన్ని ఇస్తే నా భర్త ఒక ఉన్నతమైన స్థితిలో ఉంటాడు అని ఆలోచించి ఒక ఆలోచన కలిగి ఉన్నది అనమాట. తన భర్త క్షేమం గురించి ఆలోచిస్తుంది, తన భర్త యొక్క మంచి స్థితి గురించి ఆలోచిస్తుంది, తన భర్త యొక్క విజయం కొరకు ఆలోచిస్తున్నట్టు మనకి అక్ష అక్కడ కనిపిస్తూ ఉంటుంది. అక్ష ఏం చేస్తుంది అని అంటే మరియు ఆమె తన 18వ వచనంలో మనకి మంచి మాటలు ఉన్నాయి. మరియు ఆమె తన పెనిమిటి ఇంటికి వచ్చినప్పుడు తన తండ్రిని ఒక పొలం అడుగుతుంది అనమాట. అడుగుతూ ఉన్నప్పుడు తన తండ్రి అంటాడు, నీకేం కావాలి అమ్మా అని అడిగినప్పుడు నాకు దీవెన దయచేయి అని అంటుంది. ఈరోజు అక్ష ఏమి అడుగుతుంది అని అంటే నాకు దీవెన కావాలి అని అంటుంది. ఈరోజు తన తండ్రి స్థానంలో మనము మన యొక్క పరలోకపు తండ్రిని మనం పెట్టుకొని మనము మన యొక్క భర్త కొరకు గాని మన యొక్క కుటుంబం కొరకు గాని అడగవలసింది ఏంటి అని అంటే తండ్రి, నా పరలోకపు తండ్రి, నాకు ఒక దీవెన దయచేయి. ఆ దీవెన ఎలాంటిది అంటే చూడండి, నాకు దక్షిణ భూమిని ఇచ్చావు కదా, మరి దానికి నీటి మడుగులు కూడా కావాలి కదా. దక్షిణ భూమి ఇక్కడ భూమిని మడుగులను ఒక ఆత్మీయ అర్థంలో మనము అర్థం చేసుకోవచ్చు. ఏంటి అని అంటే ఈ భూమి అనగా మన యొక్క హృదయం, ఈ భూమి అనగా మన యొక్క జీవితం. మనకి జీవితమునిచ్చాడు, మనకి నూతన జీవితాన్ని ఆయన రక్తంలో కడిగి మనకు అనుగ్రహించిన దేవుణ్ణి మనం ఏం అడగాలో తెలుసా? మాకు ఇటువంటి స్థితిని ఇచ్చిన దేవ మాకు ఒక దీవెన దయచేయి. అదేంటి అని అంటే నీటి మడుగులు. మనకి యోహాను సువార్తలో ఉంటుంది కదండి, ఏంటి అని అంటే ఆయన అడిగిన వారికి నిశ్చయముగా ఏంటి అని అంటే జీవజల ధారలు అనేవి ఖచ్చితంగా ఆయన అనుగ్రహిస్తారు. ఆ జీవజల ధారలు మరి ఏమిటో కాదు కానీ మరి అవి మన హృదయంలో నుండి ప్రవహించేటువంటి పరిశుద్ధాత్మ అన్నమాట. దేవుని యొక్క ఆత్మ అనేది మనకి ఖచ్చితముగా చాలా అవసరం అనమాట. సో అక్షర ఏమడుగుతుంది అని అంటే మాకు ఈ యొక్క స్థితి మాత్రమే కాదు ప్రభువా, మా జీవితంలో మా ఆత్మీయ జీవితంలో మేము ముందుకు వెళ్ళాలి అని అంటే మాకు నీ పరిశుద్ధాత్మ సహవాసం అనేది కావాలి అని తను మనకి ఆత్మీయ అర్థంలో తెలుపుతున్నదనమాట.
తన తండ్రిని నీటి మడుగులు అడిగినప్పుడు తండ్రి ఏం చేశాడు తెలుసా? ఆ మెరక మడుగుల్ని ఇచ్చాడు, పల్లపు మడుగుల్ని ఇచ్చాడు. అంటే మనము మన ఉన్నత మన యొక్క వివాహ జీవితంలో గాని, మన కుటుంబ జీవితంలో గాని స్త్రీలుగా దేవుణ్ణి మనం అడిగినప్పుడు కొన్ని పరిస్థితుల్లో కొన్ని విషయాలను దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటారు. కొన్ని ఇక్కడ మెరక మడుగులు అనగా కొన్ని సిచ్యువేషన్ లో ఇది మాత్రమే నీకు అవసరం అనిస్తారు. కొన్ని సిచ్యువేషన్స్ ఇంకా అవి చాలా భయంకరమైన సిచ్యువేషన్స్ అవ్వచ్చు, చాలా క్రిటికల్ సిచ్యువేషన్స్ అవ్వచ్చు. అలాంటి సిచ్యువేషన్స్ లో కూడా దేవుడు మనకి ఎలాంటి ఇస్తారంటే పల్లపు మడుగు, అంటే లోతైన అనుభవాన్ని కూడా దేవుడు మనకి నేర్పిస్తారు. ఇది ఎప్పుడు మనకి కలుగుతుంది అని అంటే దేవుణ్ణి అడిగినప్పుడు. అక్కడ తండ్రిని అడిగింది, మనము కూడా మన తండ్రిని అడగాలి. అడగడం అనగా దేవుని సన్నిధికి ప్రార్థించాలి. జ్ఞానవంతురాలు చేసేటువంటి మొదటి పని ఏంటి అని అంటే దేవుని సన్నిధి ప్రార్థన అనేది తండ్రిని అడుగుతుంది. వెళ్ళి భర్తను అడగలేదు, మనకి భూమి ఉంది కదా, మనకి ఇది కావాలి అవి కావాలి అని భర్తను అడగలేదు, కానీ తండ్రిని అడిగింది. ఇక్కడ ఈ ప్లేస్ లో మనం మన పరలోకపు తండ్రిని, అందరికీ తండ్రులు ఉండాలి అని, లేదా కుటుంబ సభ్యులు ప్రోత్సహించాలి అని, లేదా కుటుంబ సభ్యులు ముందుకు నడిపించాలి అనేది ఏమీ లేదు. కానీ అందరినీ కూడా ఎలా ఎవరు విడిచిపెట్టినా, ఎవరు పట్టుకొని ఉన్నా, ఎవరు సన్నిహితముగా ఉన్నా కూడా అందరికంటే ముఖ్యమైన వ్యక్తి మనకు ఉంటారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనకి తెలియ విలువనేటువంటి వ్యక్తి, గొప్ప వ్యక్తి ఆ ఎవరు అని అంటే ఆ దేవాది పరలోకపు తండ్రి. ఆయన మనల్ని మాత్రము విడిచిపెట్టరు, మనం అడిగితే నిశ్చయముగా మనకు అనుగ్రహించేది. ఆయన ఏం అంటున్నాడు అని అంటే అడగడమే ఆలస్యం, కావాలి అనేది ఆయన చిత్తానుసారంగా చేసినది ఏంటి అంటే. అలాగే మనము కూడా ఏం చేయాలి అని అంటే దేవుని సన్నిధిలో మనము కూడా అడగాలి దేవుణ్ణి, ప్రభువా నా కుటుంబానికి ఇది అవసరం, నా కుటుంబంలో ఇది పొదువుగా ఉన్నది, నా కుటుంబంలో ఇది తక్కువగా ఉన్నది, దీన్ని నేను ఏ రీతిగా నా వల్ల అయితే కాదు కానీ తండ్రి నీ వల్ల మాత్రమే నా కుటుంబానికి కావాలి, నా కుటుంబంలో లేదా సంతోషం లేదా సమాధానం లేదా నెమ్మది లేదా లేదంటే ఆత్మీయత లేదా ఏది లేదా నువ్వు ప్రభువా నీ సన్నిధి నుండి నాకు వాటిని అనుగ్రహించు, వీటి విషయంలో ఒక మంచి జ్ఞానంలో నాకు దయచేయి. చూడండి జ్ఞానవంతురాలు ఏం చేస్తున్నారని అంటే ఇల్లు కట్టుకుంటుంది. సో అచ్చ ఏం చేస్తుంది అంటే తన భర్త విషయంలో తను ఎంతగానో అడిగింది, ఆ అడిగిన పొందుకుంది, తన భర్తకు ఒక స్థితిని తీసుకుని వచ్చింది. మనకి న్యాయాధిపతుల గ్రంథంలో ఉంటుంది అది మంచి మాట, అది చూపించి నేను ఒక కన్క్లూజన్ తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను. న్యాయాధిపతుల గ్రంథంలో 3వ అధ్యాయంలో ఉంటుంది 10వ మాటలో, యెహోవా ఆత్మ అతని మీదకి వచ్చను గనుక అతడు ఇశ్రాయేలుకు న్యాయాధిపతి అయి యుద్ధమునకు బయలుదేరగా యెహోవా అర్నమ్యహరాయిము రాజైనటువంటి కూష నిష్ణతాయును అతనికి చేతికి అప్పగించాడు. అతడు కూష నిష్ణతాయును జయించాడు. ఎవరి గురించి చెప్తున్నారు అని అంటే అక్సా యొక్క భర్త గురించి. తిను ఏం చేశాడు అని అంటే ఇస్రాయేలులకు న్యాయాధిపతిగా ఉన్నాడు. ఎందుకు ఉన్నాడు అని అంటే యెహోవా ఆత్మ అతని మీదకి వచ్చింది. తను ఏమడిగింది అక్కడ? నీటి మడుగులు మాకు దయచేయమని. నీటి మడుగులకి సాదృశ్యంగా మన యోహాను సువార్తలో ఉంటుంది కదా 7వ అధ్యాయంలో, ఆ యొక్క నీళ్ళను గురించి ప్రస్తావించి ఏమంటారంటే దేవుని యొక్క ఆత్మకు సాదృశ్యముగా మనకి తెలియజేయబడుతుంది. మనం కూడా దేవుని ఆత్మ మనలోకి వచ్చినప్పుడు మన స్థితి కూడా మారుతుంది. తన భర్త స్థితి మారాలి అని, తన భర్త ఉన్నతముగా ఉండాలని దేవుని సన్నిధిలో మొరపెట్టింది. ఈరోజు నీ కుటుంబం గురించి ఒక స్త్రీగా, ఒక తల్లిగా, ఒక భార్యగా, ఒక చెల్లిగా, ఒక కుమార్తెగా, ఏ స్థానంలో ఉన్నా ఒక స్త్రీగా నువ్వు ఏం చేయాలి అని అంటే నీ కుటుంబ సభ్యుల యొక్క ఉన్నత స్థితిని బట్టి, ఆత్మీయంగా ఉన్నత స్థితి లోకానుసారంగా కానీ ఏ స్థితిలోనైనా కూడా దేవుని నామానికి ఉన్నతముగా, దేవుని యొక్క దృష్టికి ఉన్నతముగా ఉండేలాగా ఆ స్థితి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఆ స్థితి కొరకు ప్రార్థించిన అచ్చ తన భర్తను యొక్క ఉన్నత స్థితిని చూసింది. చూడండి 11లో ఉంటుంది, అప్పుడు 40 సంవత్సరములు దేశము నెమ్మది పొందిను. అంటే ఆ 40 సంవత్సరములు న్యాయాధిపతిగా ఉన్నాడు అనమాట. మన యొక్క ప్రార్థన జీవితము మన యొక్క భర్తను కాని లేదంటే మన యొక్క కుటుంబాన్ని కానీ ఉన్నత స్థితిలో ఉంచుతుంది, ఒక ఒక తలగానే ఉంచుతుంది. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే ప్రతి విషయంలోనూ దేవుణ్ణి అడగాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి. దేవుని వాక్యం చెప్తుంది కదా, ఆయన అడుగు వారికి నిశ్చయముగా ఆయన అనుగ్రహిస్తాడు. ఏం అడగాలి అని అంటే ఆయన యొక్క జ్ఞానాన్ని మనం అడగాలి.
ఈ లోకానుసారమైన జ్ఞానాన్ని మనం అడిగితే మనం ఇల్లు కట్టుకోలేము, కానీ ఆయన పరలోకపు జ్ఞానాన్ని మనం అడిగినప్పుడే మన యొక్క కృపను చాలా అందంగా తీర్చిదిద్దగలుగుతాము, ఆత్మీయంగా తీర్చిదిద్దగలుగుతాము. ఆ యొక్క జ్ఞానం ఎలాంటిది అని అంటే పవిత్రమైనది, చాలా ఉన్నతమైనటువంటి జ్ఞానం. ఆ జ్ఞానము మనం అందరము పొందుకొని అక్షలాగా మనం కూడా మన యొక్క భర్త గురించి, మన యొక్క కుటుంబం గురించి ఆలోచిద్దాము. అనుకున్న పరిస్థితుల్ని బట్టి కాదు, కానీ దేవుడు నమ్మదగిన వాడు అన్న మనము గ్రహించి ఆయన నుండి అనేకమైనటువంటి మేలు, ఉన్నతమైనటువంటి మేలు ప్రార్థన పూర్వకంగా పొందుతున్నాము. దేవుడి యొక్క కొద్ది వాక్యాన్ని అందరి వెనుక ఈ యొక్క వాక్యము మనందరి జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండదు. మాటలు దేవుని యొక్క